Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ లైన్లోకి వచ్చిన విజయసాయి రెడ్డి టీడీపీకి వరుస ఉతుకుడు. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఉనికిలో రావడంతో రాజకీయ అగ్నిపర్వతం బద్దలైనంత స్థాయిలో నేతలు ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. అసెంబ్లీని రద్దు చేసి అమరావతిని రెఫరెండంగా తీసుకుని మళ్ళీ ఎన్నికలకు వెళ్లే విషయమై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయి రెడ్డి అనూహ్య రీతిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు శ్రీకాకుళం జిల్లాను చిదిమేశారు అంటూ సాయిరెడ్డి ప్రారంభించిన విమర్శల సిరీస్ పార్ట్ 3లో అచ్చెన్నాయుడుపై షాకింగ్ ఆరోపణలు చేశారు. అమరావతి స్థాయిని పూర్తిస్థాయి రాజధాని నుంచి శాసన రాజధానిగా కుదించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 6న హైకోర్టులో విచారణ జరగనుంది. దానికి ఒకరోజు ముందే అసెంబ్లీని రద్దు చేయాలంటూ జగన్ సర్కార్కు టీడీపీ చీఫ్ చంద్రబాబు డెడ్లైన్ విధించారు. అయితే చంద్రబాబు తీరు పోలీసులను సవాల్ చేసే నేరగాడిలా, డాక్టర్కు డెడ్లైన్ విధించే రోగిలా ఉందని సాయిరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రజాప్రభుత్వానికి చిత్తుగా ఓడిన చంద్రబాబు డెడ్లైన్ ఇవ్వడం హాస్యాస్పదమని, డెడ్ పార్టీ అయిన టీడీపీకి చంద్రబాబుది డెడ్ లీడర్షిప్ అని, అసలు ఈ అరుపుల్ని డెడ్లైన్ అని కూడా అంటారా అని వైసీపీ ఎంపీ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన తర్వాత కానీ ఉత్తరాంధ్రకు టీడీపీ తీరని అన్యాయం చేసిందని, వాటికి శాశ్వత పరిష్కారాలు చూపించేందుకే సీఎం జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాను చిదిమేశారు అంటూ విమర్శల సిరీస్ మొదలుపెట్టిన ఆయన పార్ట్ 1లో కళింగ రెడ్డిక కులాల పట్ల టీడీపీ తీరును ఏకరువు పెట్టారు. తాజాగా విడుదల చేసిన పార్ట్ 2, పార్ట్ 3లో అచ్చెన్నాయుడు కుటుంబంపై సంచలన ఆరోపణలు గుర్పించారు. ఎంపీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే విన్నట్లయితే, శ్రీకాకుళం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది, కానీ అభివృద్ధి జరిగింది మాత్రం వైఎస్ హయాంలో. మళ్ళీ ఇప్పుడు జగన్ పాలనలో మాత్రమే, చంద్రబాబు హయాంలో కేవలం కొన్ని కుటుంబాలకు లబ్ధి తప్ప చేసిందేమీ లేదు. తాము పోటీ చేసిన నియోజకవర్గాల్లో రెడ్డిక మత్స్యకార కులాల ఓట్లతోనే ఎర్రనాయుడు కానీ అచ్చెన్నాయుడు కానీ నెగ్గుకొచ్చారు. కానీ ఆ కులాలకు ఒక్కటంటే ఒక్క నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో మత్స్యకారుల్ని మేనేజ్ చేయడం, బెదిరించడం, హింసించడమే టీడీపీ నేతల సిద్ధాంతం. వందల సార్లు ప్రాధాన్యపడినా ఎర్రన్న అచ్చెన్నలు ఒక్క కోల్డ్ స్టోరేజీ కట్టించలేదు. బస్సు షెల్టర్లు కట్టించి వాటిపై తమ పేర్లను బస్సు కన్నా పెద్ద సైజులో రాయించుకోవడం తప్ప చేసిందేమీ లేదు. చంద్రబాబు డైరెక్షన్లో జిల్లాలో ఒకే కులంలో చిచ్చు పెట్టడం, మందు మనీతో ఎలక్షన్ల సమయంలో చేరదీయడం, గొడవలు పెట్టి పబ్బం గడుపుకోవడం ఎర్రన్నాయుడి కుటుంబ స్టైల్. ఇప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం సహా టెక్కలలో దువాడ శ్రీనివాస్ తదితరులంతా ఒకప్పుడు బాధితులే. గత ఎన్నికల్లో కోట బొమ్మలి మండలం పిన్నింటిపేట కూడలి వద్ద జరిగిన టైలర్ కోన రామారావు హత్యతో అచ్చెన్న ఏవన్ కానిస్టేబుల్ను కొట్టిన కేసులో నర్సన్నపేట కోర్టు అచ్చెన్నాయుడుకు 3 నెలల జైలు శిక్ష వేసింది. సొంత గ్రామం నిమ్మాడలో అచ్చెన్నపై అత్యాచారం కేసు నమోదు కాగా ఆయన మంత్రి అయ్యాక చంద్రబాబు ప్రభుత్వం వీటన్నింటినీ పక్కదోవ పట్టించింది. వీళ్ల అరాచకాల గురించి తెలుసు కాబట్టే అచ్చెన్నాయుడు అరెస్టు రోజు శ్రీకాకుళం జిల్లాలో జనం బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. పలాస, టెక్కలి, నందిగామ, వజ్రపు కొత్తూరు సహా శ్రీకాకుళంలో చాలా ప్రాంతానికి నీటి సదుపాయం కల్పించాలన్న సంకల్పంతో 2008లో వైఎస్ఆర్ ఆఫ్ షోర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. కానీ తర్వాతి కాలంలో చంద్రబాబు దాన్ని కదలనీయకుండా అడ్డుకున్నాడు. మహేంద్ర తనయ నీటిని సముద్రం పాలు చేశాడు. మళ్ళీ ఇప్పుడు జగన్ రాకతో ఉత్తరాంధ్రలో, ప్రత్యేకించి శ్రీకాకుళంలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. వంశధార ప్రాజెక్టు, ఆఫ్ షోర్ ప్రాజెక్ట్, ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, పలాసలో 600 పడకల కిడ్నీ పేషెంట్ల కోసం ఆసుపత్రి, కిడ్నీ పేషెంట్లకు 10,000 పెన్షన్, మెడికల్ కాలేజ్, ఇరిగేషన్ పెంపు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. సహజ సిద్ధాంతాలకు నెలవైన ఉత్తరాంధ్రను పర్యాటక ప్రాంతాలుగా, షూటింగ్ స్పాట్స్గా అభివృద్ధి చేయాలని జగన్ సంకల్పించారు. టాలీవుడ్ ప్రముఖులు కూడా వీటిపై దృష్టి పెట్టారు. దీనివల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే వలసలు ఆపేందుకు శ్రీకాకుళంలో పారిశ్రామిక, సేవల రంగాలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లాను చిదిమేశారంటూ వైసీపీ ఎంపీ చేసిన ఆరోపణలపై టీడీపీ కానీ అచ్చెన్నాయుడు ఫ్యామిలీ కానీ స్పందించాల్సి ఉంటుంది.